అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పరిధిలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన ఆలయం శ్రీ అక్కమాంబ దేవాలయం. ఈ ఆలయంలో ఉగాది పర్వదినం అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే అక్కమాంబ తిరునాళ్లు ఈ ఏడాది రద్దు చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఈ తిరునాళ్లు రద్దు అయినవని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన మరుసటి రోజు జరుపుకునే శ్రీ అక్కమాంబ జాతరను నిలిపివేయాలని రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు కోరడం వల్ల ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రధాన అర్చకులు ప్రజల బాగోగుల దృష్ట్యా అక్కమాంబ జాతరను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా అమ్మవారి జాతర నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఆలయ కమిటీ సభ్యులు ఏదో ఒక తేదీని నిర్ణయించుకుని అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కారణం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా గడగడలాడుస్తున్న ఈ కరోనా వైరస్ నుంచి ఈ జాతర ఆగిపోయినది. కావున భక్తాదులందరికీ విజ్ఞప్తి, బోనాలు వెళ్ళడం తీసుకురావడం కానీ భక్తులు ఎంతో ఆశ పెట్టుకుని ఈరోజు వచ్చేదానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళందరికీ చెప్పాల్సి విన్నపం చెప్పాల్సి వచ్చింది. ముఖ్య విజ్ఞప్తి, మరి ఈవేళ మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నుంచి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మన కళ్యాణదుర్గం అక్కమ్మ జాతర కూడా నిలిపివేయాల్సి వచ్చింది. దయచేసి మీరంతా కూడా ఏమనుకోవద్దండి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. గుంపులు గుంపులు కానీ, సినిమా హాళ్ళు కానీ, ఇతర అన్ని టోటల్ ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా బజార్ ముందు బంద్ చేస్తున్నారు. కాబట్టి మన అక్కమాంబ జాతర కూడా జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వము, తర్వాత ఉన్నత అధికారులు కూడా జాతరను నిర్వహించవద్దండి అని చెప్పేశారు. కాబట్టి మీరంతా కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. జాతర వద్ద అంగుళ్ళు కానీ, ఇంకోటి కానీ, ఈ పానకాలు కానీ, ఇంకా ఏవి కూడా ఇక్కడ తీసుకురావద్దని చెప్పేసి మరీ మేము మీ అందరికీ కూడా మా పూజల తరపున, కమిటీ వాళ్ళ తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గుడి వాకిలు బంద్ చేసినారంటే ఈ కరోనా వయసు నుండి గుడి బంద్ చేసిన తర్వాత భక్తులు కూడా ఇండ్ల దగ్గర ఎంతో బాధపడుతుండే, ఇన్ని ఇంట్లకు కానీ ఇప్పటికీ ఎంత పని ఎంత మేము ఎంత ఆనందంగా పోయి మేము గుడి నుండి ఇంటికి వస్తుంటున్నాం. ఇప్పుడు అది ఇందుకు ఇంటికి పోయి ఆనందంగా పోయి సర్కరించడానికి కూడా మాకు లేకుండా బాధలతో మేము ఉండాము అని మన భక్తాదుల కోసము మనకి బాగుండాలా అని వచ్చి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అధికారులు కానీ వచ్చి ఈ పూజలు చేయండి, బాగున్నప్పుడు మరి ఒక డేట్ పెట్టుకొని మళ్ళీ పూజలు జరిపించుతామని మాట మొక్కుదాము.